శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం. కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2500 రూపాయల కుప్పడం ఊసి లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 బాటిల్ ప్యాక్ కలర్ టీ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 8 గర్ల్స్ టీ షర్ట్స్ 499 రూపాయలు, 4 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 1000 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు, 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు. ఏం చేసేది చివరికి దరిద్రుడా, చెప్పాలంటే అసహ్యంగా ఉంది. అక్కడెక్కడో వరదలు వస్తే విజయవాడలో వరద బాధితుల మీద డబ్బులు దండుకున్నటువంటి నీచుడు ఎవడన్నా ఉన్నాడా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో? పనికిమాలినోడా అంట, తీసుకొని ప్రతి ఒక్కరిని ఎవడన్నా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తెచ్చేయమంటాడు, క్యాష్ తెచ్చేయమంటాడా, లేదా పలానాడు పేరుతో చెక్కేయమంటాడా, ఆ డబ్బులు తీసుకొని తినేస్తా. 1 రూపాయి నువ్వు వసూలు చేసినటువంటిది నెల్లూరు జిల్లాలో వరద బాధితుల పేరుతో సోమిరెడ్డి వసూలు చేసినటువంటిది. నేను చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నా, ఒక ఎన్క్వైరీ అయ్యి, నేను చెప్పినటువంటి వాటి అన్నింటి మీద ఇప్పటికే చాలా సార్లు అడిగా, ఒక ఎన్క్వైరీ వేయి. ఎన్క్వైరీ చేస్తే చివరికి వరద బాధితుల దగ్గర ఎంత దండాడు, ఆ ఏమన్నా 1 రూపాయి వరద బాధితులకు చేరిందా పాపం? వాళ్ళ గోరు కొట్టద్దు దరిద్రుడా, వరద బాధితుల పేరుతో కూడా వదిలిపెట్టకుండా వసూలు చేశావు, ఈరోజు మరలా మలుకొనుండవు. ఏమైనా మలుకొనుండవు. సర్వేపల్లి నియోజకవర్గంలో పాపం ఆయన చెప్పాడు పారదర్శకమైనటువంటి పాలసీ తీసుకొస్తామని చెప్పాడు, లెక్కర్ పాలసీ చంద్రబాబు నాయుడు. ఈ దరిద్రుడు ఏమడుగుతున్నాడు, నాకు 20 పైసలు వాటా ఇవ్వాలా, షాపుకి 5 లక్షలు ఇవ్వాలంట, దాన్ని పక్కన పెట్టుకున్నటువంటి సోడాలా ఏదో మామూలుగా మంచినీళ్ళు ఆ బొంకు ఒకటి ఉంటే అది ఆయనకి ఇవ్వాలంట. ఈ 3 కండిషన్లు ఉంటేనే మీరు రండి. ఎవడన్నా నీచుడు అనేటువంటి వాడు సర్వేపల్లి నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడన్నా బార్ల మీద డబ్బులు డిమాండ్ చేసినటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి శాసనసభ్యుడు ఎవడన్నా ఉన్నాడంటే నువ్వు. ఇంతకన్నా నీచ చరిత్ర ఏముంది? నీ బ్రతుకు ఎట్లాంటిది? నువ్వు సర్వేపల్లి జాలక గూడూరు వెంకటగిరికి సంబంధించినటువంటి మైనింగ్ కాంట్రాక్టులు తీసిపోయావు, చంద్రబాబు నాయుడు జబ్బుతో కొట్టినట్టుగా నీకు అక్కడ మాట్లాడాడు వాళ్ళందరి ముందు. పాపం వాడి చేత 10 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ తీసిపోయి మీ అందరికి నేను పర్మిట్లు ఇప్పిస్తాం, అందరం కలిసి దోచుకుందాం, చిలిక క్వాడ్జన్ తీసిపోయావు. నువ్వు మైనింగ్ కాంట్రాక్టులు తీసుకొని చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయిన మాట వాస్తవమా కాదా? ఏ రోజైనా జీవితంలో ఒక్క మైనింగ్ కాంట్రాక్టర్ నన్ను కలిశాడా? రుజువు చేయి. ఇదిగో పలాని మైనింగ్ కాంట్రాక్టర్ నా దగ్గర కనపడ్డాడేమో రుజువు చేయి. ఆ మైనింగ్ కాంట్రాక్టర్లను ఎత్తుకొని చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి ఆయన దగ్గర చెప్తే ఆయన నీ మొహాన్ని కొట్టినట్టుగా, ఒక్క నిమిషం కూడా నీకు అపాయింట్మెంట్ లేదు పొమ్మని చెప్పి తరివేశా. కాబట్టి నీ బతుకెట్టాడుదనేటువంటి తెలియకుండా నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు, ఏదేదో చేస్తున్నావు. నేను మరలా చెప్తున్నా, దాదాపుగా 2 కోట్ల రూపాయలు నువ్వు వరద బాధితులకు సంబంధించి వసూలు చేసే ఒక వైట్ పేపర్ వదిలించి నేను తిన్నాను తినలేదని చెప్పి ధైర్యంగా చెప్పు, నేను తీసుకోలేదనే మాట చెప్పు. అందుకని నువ్వు చెప్పావు చాలా విషయాలు చెప్పావు బ్రహ్మాండంగా, అదట్ట ఇదట్ట. నేను నీకు ఒకటే విషయం డిమాండ్ చేస్తుండా, నువ్వు నా మీద ఆరోపణలు చేశావు, నేను నీ మీద ఆరోపణలు చేస్తున్నా. నిన్ననే నేను ఎందుకు ఆరోపణలు చేశానంటే ముత్తుకూరు దగ్గరికి వెళ్ళినప్పుడు ట్రాక్టర్లు పోతుంటే కనుక్కొని రండిరా అని చెప్పి, ఎక్కడ దోలుతున్నారని చెప్పి, ఎక్కడికైనా దోలుతామన్నారు. నువ్వేం చెప్తున్నావు? శ్మశానాలకు దోలుతున్నారు, ఇళ్లకు దోలుతున్నారు. ఏమి శ్మశానాలకు ఇళ్లకు దోసుకుంటుంటే నువ్వు దానికి సంబంధించినటువంటి ఏం అనుమతులు అవసరం లేదా? అనుమతులు తీసుకోవా? అక్రమంగా తరలిస్తావా? నువ్వు చేసేటువంటి పని ఏంది? 100 ట్రాక్టర్లో 10 ట్రాక్టర్లో శ్మశానం అనుకో, ఎక్కడికో ఇళ్లకో పంపించి 90 ట్రాక్టర్లు అమ్ముకుంటున్నావు. వాళ్ళని కనుక్కొని రమ్మంటే వాళ్ళు పైనమైన చెప్పారు, ముత్తుకూరులో అయితే 1500, చుట్టుపక్కల గ్రామాలు అయితే 2000, నెల్లూరు లేఅవుట్కి అయితే 4000 లెక్కన తోలుతామని చెప్పారు. అవునా కాదా? జాగ్రత్త ఉందా లేదా? దానికి ముత్తుకూరు చెరువులో అయితారు, అక్కడ ఉన్నటువంటి ఎర్రగొండ చెరువులో అయితారు, గొలగమడి చెరువులో అయితారు, ఎక్కడ పడితే అక్కడ ఎత్తుతా ఉంటే దరిద్రాన్ని, ఈ దరిద్రానికి చెరువులు అన్యాయం అయిపోతున్నాయని చెప్పి చెప్తే దాని మీద వచ్చి వాళ్ళు తిన్నారు వీళ్ళు తిన్నారని చెప్పి, నీలాగా నికృష్టుడు నీచుడు డబ్బులు తిన్నటువంటి వాడు సర్వేపల్లి చరిత్రలో ఎవడన్నా ఉన్నాడా? శుభమస్తులో దసరా దీపావళి జాతర. కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్
499 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్ నెల్లూరు.